నమస్కారం సార్. ఎవరైతే అమరావతి రాజధానిలో దళితుల పేరుతో ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు దళితులను చెప్పుకోవడం కంటే చంద్రబాబు బినామీలని చెప్పుకోవడం మంచిదని నందిగాం సురేష్ గారు కామెంట్ చేశారు. నందిగాం సురేష్ గారు చేసినటువంటి కామెంట్ ఏది, ఇక్కడ ఎవరైతే దళితులు ఉద్యమంలో లేరు, వీళ్ళంతా చంద్రబాబు నాయుడు బినామీలు అని చెప్పినటువంటి మన ఎంపీ గారు, అట్లాంటి ఎంపీ ఇట్లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రికి ఆయన ఎంపీగా ఉండటం, మన ప్రాంతం వాడై ఉండటం మన దురదృష్టకరం. ఎందుకంటే అతను ఈ ప్రాంతం వాడై ఉండి ఇక్కడ అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే అతనికి అసలు మానవత్వం ఉందో లేదో కూడా అర్థం కాదు. ముఖ్యంగా 329 రోజుల నుంచి ఈ ఉద్యమం చేస్తాంటే ఎందుకు చేస్తున్నారా, ఎందుకు ఈ ఉద్యమంలో వీళ్ళ బాధ ఏమిటి అని తెలుసుకోవడానికి రాలేనటువంటి ఒక ఎంపీ కానీ ముఖ్యమంత్రులు కానీ ఇతర మంత్రులు కానీ ఎవరూ రాలేదంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడ్డాడో ఇది మన దురదృష్టకరం. ముఖ్యంగా మేము 329 రోజుల నుంచి కన్న తల్లి లాంటి భూముల్ని రాజధాని కోసం ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం మా కన్న తల్లి లాంటి భూముల్ని త్యాగం చేస్తే దాన్ని కూడా వక్రీకరించి చెప్తున్నటువంటి ఇలాంటి ప్రభుత్వం మనకు ఉండటం మన దురదృష్టకరం. నిజంగా మీరు దళితులు అయితే ఇక్కడ దళితులకు భూములు ఇస్తున్నందుకు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రాపకం పొందటం కోసం ఆయన దళితుడై ఉండి కూడా దళితులు కాదు అని చెప్తున్నాడంటే ఎంతకంటే మానవత్వం లేదు. ఆయనకి దగ్గరలోనే ఉన్నది, కొద్ది రోజుల్లో ఆయనకి బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కనుక ఇకనైనా ఆయన గుర్తించి ఈ ఆడబిడ్డలు చేసేటటువంటి పోరుకి తన సంఘీభావం కొద్ది రోజుల్లోనే తెలపడానికి సిద్ధమవుతాడని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. దళితుల పేరు చెప్పుకుని ఉద్యమం చేసేవాళ్ళు జై భీమ్ అనటం కంటే జై చంద్రబాబు అనటం బెటర్ అని నందిగాం సురేష్ గారు ఈ మధ్యన వ్యాఖ్యానించారు. జై చంద్రబాబు అని దళితులు అంటున్నారు అంటే వాళ్ళు ఇప్పటికీ ఎంత తప్పు చేశామో, ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి మేము ఎంత తప్పు చేశామో అని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇక ముందు అలాంటిది జరగదని కూడా వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చింది. ఇది తప్పకుండా దళితులు, ఏ దళితులు అయితే ఆయనకి ఓట్లు వేసి గెలిపించారో ఆ దళితులే కొద్ది రోజుల్లో ఆయనకి బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. దళితులకి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై టీడీపీ ఏమైనా బురద జల్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నా? అసలు మంచి పనులు అనేటటువంటి ఎక్కడా లెక్కేసుకోవడానికి కూడా లేవు. ఈయన ఒక భూదందాల ముఖ్యమంత్రి, ఇసుక మాఫియా ముఖ్యమంత్రి, పేకాటలు ఆడించేటటువంటి ముఖ్యమంత్రి. ఇంకా చెప్పాలంటే ఈ మందుతోటి వ్యాపారం చేసి పేదల రక్తాన్ని గుంజుకునేటటువంటి ఒక రాక్షసుడు. అలాంటి ముఖ్యమంత్రి ఏం మంచి పనులు చేస్తాడు? ఏదన్నా మనిషి వాడైతే మంచి పనులు చేస్తాడు. అసలు ఆయన వృత్తే శాడిజం. అలాంటి వాడు మంచి పనులు ఎలా చేస్తారని మనం ఊహిస్తాం. కానీ భ్రమపడ్డారు ప్రజలు, ఓట్లు వేశారు, గెలిపించారు. మాట తప్పను మడని తెప్పను అన్నాడు. ప్రతి దానికి అవి ఆయన చెప్పిన దానికి రివర్స్లోని చేస్తున్నాడు. రివర్స్ టెండరింగ్లు, రివర్స్ అన్ని వీటిని ఆఫ్ చేయడం, పోలవరం ఆఫ్ చేయటం, ఇటు ఆంధ్రప్రదేశ్ని ఆఫ్ చేయడం, భూదందాలు చేయటం, ఇసుక దందాలు చేయటం, ప్యాకాడ్ క్లబ్బులు నిర్వహించడం, ఇవన్నీ ఈయన చేసేటటువంటి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనులేనా ఇవి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మర్చిపోయి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రాన్ని ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక 100 రూపాయలు పెట్టి ఎక్కడైనా ఒక సిమెంట్ బస్తా కొని 4 ఇటుకరాళ్ళు కొని ఎక్కడైనా పనిచేసినట్టు దాఖలాలు చూపించమనని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అభివృద్ధి వికేంద్రీకరణ వల్లనే వస్తుందని ప్రభుత్వం చెప్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడంలో తప్పు లేదు, అధికార వికేంద్రీకరణ కాదు కావాల్సింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం కరెక్ట్. అది అభివృద్ధి వికేంద్రీకరణ చేయడానికి రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈయన 3 ముక్కలు ప్యాకాట్ ఆడుకునే మనుషులు కాబట్టి వాళ్ళు 3 ముక్కలు అనే దాన్నటువంటి ఇచ్చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడంలో తప్పు లేదు. అటు అనంతపురం, కర్నూలు, ఇటు వచ్చేసి శ్రీకాకుళం, వీటన్నిటిని డెవలప్ చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. వాటిని తప్పకుండా అభివృద్ధి చేయాలి, అంతేగాని పరిపాలన లేకపోతే రాష్ట్రాన్ని విభజించడం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. ఎస్సీలకి అభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తుంది. దానివల్ల ఎస్సీలు ఎస్టీలకి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు. ఈయన ఎస్టీలకి మేలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళ కమిటీలు వేశానని ఇవాళ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడో ఆలోచించాడు? ఏనాడో ప్రతి వర్గానికి, ప్రతి కులానికి
ఒక ఇది పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనక ప్రతి కులంలోనూ ఏ కులం అనేది ఇది లేదు, ఆ కులం అని లేదు, ఈ కులం అని లేదు, అన్ని కులాల్లో వెనకబడిన వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థికంగా సహాయం చేయాలో, లేకపోతే ఇంకొక పరంగా ఇళ్ళు ఇళ్ళలేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మూడు ఇక్కడ ఈ మా ఒక ఈ మందడం వెంకటపాలెం గ్రామాల పరిధిలోనే 300 మా ఒక వెంకటపాలెంకే 350 ఇళ్ళు కట్టించి రెడీ కట్టిపెట్టినటువంటి గృహాలను ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఈ ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇంకా ఈయన ఏం చేస్తాడు, ఆ దళితులకి న్యాయం చేస్తాడు? ఆ ఇళ్ల విషయాల్లోనే దళితులకు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈయన ఇళ్ల విషయాల్లో ఇళ్ల స్థలం ఇస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేటటువంటిది జనాన్ని నమ్మించడం కోసం చేసేటటువంటి ఒక అభూత కల్పన. యాక్చువల్గా 48 గజాల్లో ఎవడన్నా ఇల్లు కట్టుకుంటాడా? ఏ బుద్ధి ఉన్నవాడైనా సరే 48 గజాలు ఇస్తానని చెప్పేసి పేదలను మోసం చేస్తాడా? కనీసం ఇల్లు కట్టుకోవాలంటే 96 గజాలన్నా ఉండాలి. అలాంటిది 48 గజాలు ఇస్తానని చెప్తున్నాడు, అది పచ్చి మోసం. అది కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు కట్టించారు, ఒక్క ఇటుక కూడా పెట్టకుండా అచ్చంగా కాంక్రీట్ తోటి ఎటువంటి తుఫాన్లు కూడా తట్టుకునేటటువంటి పద్ధతిలో ఇళ్లను నిర్మించి వాటిని ప్రజలకు ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేస్తే వాటిని ఇస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని చెప్పేసి ఈ దరిద్రపు ముఖ్యమంత్రి వాటిని కూడా అట్లా అనగదొక్కి అట్టుపెట్టాడు. మీరు చేస్తున్న ఉద్యమాన్ని రియల్ ఎస్టేట్ ఉద్యమం అంటున్నారు, 40 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని ఏమో ప్రజా ఉద్యమం అంటున్నారు, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది వాళ్ళు మొదటి నుంచి ఆడుతున్నటువంటి మొట్టమొదటి అబద్ధం ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఇక్కడ అందరూ దోసుకుంటున్నారు అని చేసేటటువంటిది ప్రజల్ని ఆ విధంగా అబద్ధాలు చెప్పించి నమ్మించడంలో ఆయన పెద్ద దిట్ట. జనం అదే నమ్మారు. కానీ ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరం 6 అవుతుంది ఆయన గెలిచి, ఇక్కడికి వచ్చి ఏ రియల్ ఎస్టేట్ జరిగింది, ఇక్కడ ఏం రియల్ దందా జరిగింది, లేకపోతే ఇక్కడ ఏమి దోసుకున్నారు, ఎవరు దోసుకున్నారు అనేటటువంటిది నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళందరినీ బయటపెట్టవచ్చు కదా, మరి ఇట్లా ఎందుకు కూర్చోవడం, ఆ మాటలు మాట్లాడటం ఎందుకు? థ్యాంక్ యూ సార్.